ఇవాల గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్, పిఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై చర్చించనున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికపై కోమటిరెడ్డి, జగ్గారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు కామెంట్లపై పిఏసీ లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాల గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్, పిఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై చర్చించనున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికపై కోమటిరెడ్డి, జగ్గారెడ్డి సహా పలువురు సీనియర్ల నేతలు కామెంట్లపై పిఏసీలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఈ రోజు గాంధీ భవన్ లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాణి, గత కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఉదయం 10:30 సరిగ్గా పిఏసీ సమావేశం, అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం గాంధీ భవన్ లో ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ పిఏసీ సమావేశానికి రాష్ట్ర అంటే తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ తో పాటు ఇటు పిఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ షబ్బీర్ అలీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హుజూరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో కాదు కదా, పూర్తి స్థాయిలో కూడా అసలు ఏ విధంగా కూడా ప్రతిభ కనబరచలేకపోయింది. ఎందుకు ఇంటికి ఒక ప్రతి ఇంటి నుంచి కాంగ్రెస్ కు ఒక ఓటు అనేటువంటి రేవంత్ రెడ్డి నినాదం ఇచ్చినప్పటికీ కూడా ఆ నినాదం కూడా ఎందుకు పనిచేయలేకపోయింది, ఓటర్ని ఎందుకు కాంగ్రెస్ వైపు మలచలేకపోయింది, ఎలాంటి అంశాలు అంటే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇంకా భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే ఎందుకు వైఫల్యానికి కారణం ఏంటి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా చాలా కూలంకుషంగా కూడా ఈ రోజు పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయితే చర్చించబోతుంది. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఒక ఎత్తు అయితే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి కారణం రేవంత్ రెడ్డి ప్రతిభ కనపరచలేకపోవటమే, రేవంత్ రెడ్డి ప్రభావం చూపించలేకపోవటమే, ఆ హుజూరాబాద్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించకపోవటమే అనేటువంటి వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీ నాయకుల నుంచే కొంతమంది విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా తీవ్రంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వం పైన కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు ఏ విధంగానూ హుజూరాబాద్ ఎన్నికలను పట్టించుకోలేదు, ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు, కనీసం ఓటర్ల్ని ఇటు కాంగ్రెస్ వైపుకి మలచడంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ఈ జరిగినటువంటి అంశాలన్నీ కూడా నేను రాహుల్ గాంధీకి వివరిస్తా, సోనియా గాంధీకి వివరిస్తా, వీటన్నిటి మీద ఒక నివేదిక తయారు చేస్తా అని చెప్పి మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే తరహాలో రేవంత్ మంత్రం పనిచేయలేదు, రేవంత్ ఏ విధంగా కూడా అక్కడ ప్రభావం హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలు అంటే స్వపక్షంలోనే విపక్షంగా ఎందుకు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ఎందుకు ఈ నాయకులు ఈ విధంగా కామెంట్స్ చేయాల్సి వచ్చింది, వీళ్ళ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు సమిష్టిగా ముందుకు వెళ్ళాలనుకుంటే ఎందుకు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారనే అంశం పైన ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన, పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా పిఏసీ సమావేశం చర్చించబోతుంది. మొత్తంగా హుజూరాబాద్ సంబంధించినటువంటి వైఫల్యాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి అంశాలపైన ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం చర్చించబోతుంది అన్నట్టుగానే మనం చెప్పొచ్చు రాణి. థ్యాంక్ యూ తేజ.